నమస్కారం ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మన దైనందిన జీవితంలో మనకు ఎన్నో రకమైన ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి వాటన్నిటిని నివృత్తి చేసే కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం మరి ఈరోజు ప్రేక్షకులు మనకి లెటర్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా తెలియజేసినటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మొదటి ఉత్తరం చూద్దామండి శ్రీధర్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు భగవద్గీత చదవడానికి ఏదైనా నిర్ణీత సమయం ఉందా అని అడుగుతున్నారు నిర్ణీత సమయం అంటే ఒక రోజులో చదివేటటువంటి సమయమా లేకపోతే సంవత్సరంలో ఏ సమయంలో భగవద్గీత చదవాలి ఏదో కార్తీక మాసం అంటే కార్తీక మాఘ మాఘమాసం అంటే మాఘ పురాణం చదువుతారు కదా అట్లాగా అని రెండు రకాలైనటువంటి సందేహాలు అక్కడ మనకు కనపడుతున్నాయి భగవద్గీత చదువుకోవడానికి సంవత్సరంలో ఎప్పుడైనా అమ్మా తర్వాత చదివేటటువంటి సమయం ఏదైనా ఉందా అంటే ఏదైనా సరే ఒకటి ప్రయోజనాన్ని ఆశించి చదివేటప్పుడు ఒక సమయాన్ని నిర్దేశించుకుని చదివితే బాగుంటుంది ఎందుకంటే మనిషి మనస్సు ఆ సమయానికి సిద్ధపడుతుంది ఏ రకంగా అయితే మన నిత్యకృత్యాలన్నీ కూడా ఒక సమయంలో చేసుకుంటే ఆ సమయానికి మనసు దానివైపు పెడుతూ ఉంటుంది ఆకలి భోజనం చేసే వేళకు ఆకలి వేస్తుంది దానికన్నా కూడా మించి కాఫీ టీలు తాగే అలవాటు ఉన్న వాళ్ళకేమనిపిస్తుందమ్మా ఆ టైంకి ఒక చుక్క కాఫీనో టీనో పడితే బాగుండు అనిపిస్తుంది అట్లాగే సాయంకాలం ఉదయం పూజ చేసుకునే వాళ్ళకి ఆ సమయంలో కాసేపు ఎక్కడ ఉన్నా ఇది పూజా సమయమే ఇది ప్రార్థనా సమయమే అనిపిస్తుంది అట్లాగే భగవద్గీత కూడా సత్ఫలితాన్ని ఆశించి చదివేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఒక నిర్ణీత సమయం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఉదయం పూజ అయిన తర్వాత కానీ లేదా సాయంకాలం మనం పూజ లేక ప్రార్థన చేసుకోవడానికి ముందో సాయం తర్వాత కానీ అట్లా పెట్టుకున్నట్టయితే ఒక క్రమశిక్షణ ఉంటుంది అట్లా కుదరదండి నాకు నిత్యకృత్యాల్లో చాలా పనులు ఉన్నాయి నాకు ఉద్యోగ ధర్మం ఉంది ఇంటి పనులు ఉంటాయి అంటే ఆడవాళ్ళు అయితే ఇంటి పనులు ఉన్నాయంటూ ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి అన్నప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే మనసు దాని మీద ఉన్నప్పుడు చదువుకోవడం మంచిది ఎప్పుడు మనసు చదివితే ఎక్కేటటువంటి స్థితిలో అప్పుడు చదువుకోవాలి ఎందుకంటే అన్నం తిని హాయిగా పడకుర్చీలో కూర్చొని తాంబూలం వేసుకుని ఇలా ఊగులాడుతూ ఫ్యాన్ కింద కూర్చొని ఇప్పుడు నేను కాసేపు సరదాగా భగవద్గీత చదువుతాను అంటే సరదా మిగులుతుంది తప్ప అందులో ఉన్నటువంటి అర్థం మనసుకి కదా ఎందుకని కురుకొస్తుంది అందుకని ఒక నిశ్చయమైనటువంటి నిర్ణీతమైన సమయాన్ని నిశ్చయించుకుంటే బాగుంటుంది దీనికన్నా కూడా వారు అడిగిన దాంట్లో నేను స్పష్టంగా చెప్పదలుచుకుండి ఆయనకే కాదు ఎవ్వరికైనా సరే ఉపయోగపడేటటువంటిది ఏమిటంటే ఎప్పుడు చదవాలి అంటే ముసలితనం వచ్చిన తర్వాత భగవద్గీత చదివితే మంచిదే వద్దనకూడదు కనుక కానీ ఎప్పుడు అవసరం అంటే చిన్నతనంలో అవసరం జీవితం అనేటటువంటి యుద్ధంలో ప్రవేశించబోయి జీవిత యుద్ధాల్లో పోరాటం చేయడానికి సంసిద్ధమవుతున్నటువంటి వయస్సులో భగవద్గీతని అర్థంతో సహా గనక చెప్పినట్టయితే జీవితంలో చాలా విజయాన్ని సాధిస్తారు ఎందుకు అంటే అసలు అందులో ఆయన విజయుడయ్యాడే అర్జునుడు విజయుడవ్వడానికి కారణం కృష్ణుడు చేసినటువంటి బోధ వల్ల భగవద్గీతలో ఎక్కడా కూడా గుడికి వెళ్ళమని కానీ దేవుణ్ణి పూజించమని కానీ ఇన్ని కిలోల పూలు తెమ్మని కానీ ఎక్కడా లేదమ్మా అసలు ఏ దేవుడి పేరు కూడా లేదు మొత్తం ప్రవర్తన నియమావళి చెప్పారు ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో చెప్పడం జరిగింది ఎట్లా ఉంటే మంచితో చెప్పడం జరిగింది ఇలా మొత్తం ఈనాడు మనం చెప్పుకునేటటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం అని చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా చెప్పబడ్డాయి ఇది కానీ జీవితంలో మొట్టమొదటే తెలిసి ఉన్నట్టయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఆత్మహత్యలు మొదలైనవి మనకు కనపడు క్లైవ్యం ఆస్మగ అంటాడు నువ్వు క్లీబత్వాన్ని పొందకు అంటే ఒక మగ ఆడ కానటువంటి స్థితిని పొందొద్దన్నాడు పేడివాడిగా ఉండద్దన్నాడు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళల్లా ఉండాలి మగవాళ్ళు మగవాళ్ళల్లా ఉండాలి మగవాళ్ళు ఆడవాళ్ళు కాని స్థితిలో ఉండడం ఏం బాగుంటుంది నువ్వు పురుషుడు ఉండే యుద్ధ భూమికి వచ్చి ఇంతకుముందు ఎంతో మందిని యుద్ధాల్లో జయించి సంహరించి ఇక్కడికి వచ్చేటప్పటికీ నా చేతుల్లో నుంచి గాంధీ బంజారి పడిపోతోంది నేనేం చేయలేను అంటున్నావు ఇన్ని పరీక్షలు రాసి ఈ పరీక్ష దగ్గరికి వచ్చేప్పటికి నువ్వు ఎందుకు ఇట్లా భయపడుతున్నావు అని భుజం తట్టి చెప్పేటట్టుగా అనిపిస్తుంది విద్యార్థులకి ఇది అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళబోయేటటువంటి ఒకానొక అభ్యర్థికి కానీ లేకపోతే ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించబోయేటటువంటి యువకుడికి కానీ లేదా జీవితంలో ఒక కొత్తది సాధిద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటి మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఆడపిల్లకి కానీ ఇవన్నీ యుద్ధాలే కదండి యుద్ధం లేదు ఈ యుద్ధాలన్నింటిలోనూ కూడా గెలవడానికి కావలసినటువంటి మనోధైర్యాన్నిచ్చి పిరికితనంతో చేతకానితనంతో అసమర్థతతో ఆత్మన్యూనతాభావంతో తమని తాము తక్కువ చేసుకుని ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి రాకుండా చేయగలిగిన ఒకే ఒక్క మందు ఏదైనా ఉందా అంటే అది భగవద్గీత మాత్రమే అందుకని ఎప్పుడు చదవాలి ఇదంటే జీవితం అనే యుద్ధంలో ప్రవేశించబోయే ముందు అందుకేమంటాడు అందులో తస్మాత్ యుద్ధస్వ నువ్వు అందువల్ల యుద్ధం చెయ్యి అన్నాడు జీవితం అనే యుద్ధాన్ని చెయ్యాలి పారిపోకూడదు పెరిగి తను ఉండకూడదు అని చెప్పాలి గనక చిన్న చెప్పండి మంచి భవిష్యత్తుని తయారు చేద్దాం మరొక మెయిల్ చూద్దాము తులసిరావు గారు హైదరాబాద్ నుంచి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త నిత్య పూజలు చేయవచ్చునని అడుగుతున్నారు నిత్య పూజ చేసుకోవచ్చు కానీ ప్రత్యేకమైనటువంటి వ్రతాలు కానీ తీర్థయాత్రలు కానీ ఇటువంటివి చేయడానికి మాత్రం ఆ భార్యకి ఎంత అధికారం లేదో భర్తకు కూడా అంతే లేదండి ఇది చాలా మంది మనం మర్చిపోతూ ఉంటాం సనాతన ధర్మంలో ఏదైనా సరే ఒక నియమం స్త్రీలకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పురుషులకు కూడా ఉన్నాయి అయితే మనకు అనేక కారణాలుగా ఆడవాళ్ల నియమాలు మాత్రం లోకంలో వ్యాప్తి చెందుతున్నాయి మగవాళ్ళకి చెప్పబడిన నియమాలు ఏమిటో మర్చిపోతున్నాం అందువల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు భార్య గర్భవతిగా ఉన్నట్టయితే ఏడో నెల ప్రవేశించినప్పటి నుంచి క్షవరం చేయించుకోరు గడ్డం కూడా గీసుకోరండి తీర్థయాత్రలకు వెళ్ళరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళరు తర్వాత వ్రతాలు పూజలు మొదలైనవి చెయ్యరు ఇంకా చాలా చాలా ఉన్నాయి నియమాలు చాలా పాటిస్తారు అవన్నీ ఇప్పుడు పెద్ద పట్టికుంది పెద్దల్ని అడిగితే చెప్తారు అందువల్ల ఏడవ నెల భార్యకి వచ్చిన తర్వాత ఏ నియమాలు అయితే ఆవిడికి చెప్పారో అవన్నీ ఆయనకు కూడా వర్తిస్తాయి ఓకే అండి మరొక లెటర్ చూద్దాము లక్ష్మి గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు వివాహంలో వధువునకు నల్లపూసలు కట్టడంలో ఆంతర్యం అని అడుగుతున్నారు నల్లపూసలు దృష్టి దోషం తగలకుండా ఉండడానికి అని ఒకటి చెప్తారు శని యొక్క చెడు దృష్టి పడకుండా ఉండడానికని కూడా చెప్తారు సాధారణంగా నల్లపూసలు మనకి మామూలుగా ఏముంటుందంటే మంగళసూత్రాలు ఉంటాయి మంగళసూత్రాలలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమంగా లేకపోయినా మంగళసూత్రాల మధ్య ఒక పగడం ఒక ముత్యం పెడతారు ఎందుకంటే స్త్రీలకి చంద్రదోషము కుజదోషం రెండు ఉండేటటువంటి అవకాశం ఉంది దానివల్లే ప్రతీ నెల వచ్చేటటువంటి ఇబ్బంది కానీ లేకపోతే గర్భధారణలో కానీ తేడాలు వస్తాయి అందుకని వారి అనుగ్రహం ప్రసరించడం కోసం ఒక ముత్యం ఒక పగడం పెడుతూ దానితో పాటుగా వల్ల వచ్చేటటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండకుండా ఉండడానికి ఒక నల్లపూస పెడతారు ఇవి సాధారణంగా గాజు పూసలు వాడేవాళ్ళండి పూర్వకాలం ఈ మధ్యకాలంలో నల్లపూసలు కూడా గాజువు కాకుండా ప్లాస్టిక్ వస్తుంది ఆ గాజుతో ఉన్నటువంటి ఆ నల్లపూస వాడడం చాలా శ్రేయస్కరం ఇది చాలా మంచిది ముందైతే మెడలో మంగళసూత్రాల్లోనే కనీసం ఒకటో రెండో ఉండేవి దానికన్నా బాగుంటుందని చెప్పి మెడలో దగ్గరగా నల్లపూసలతో దండ వేయించుకోవడం అన్నది ఒక పద్ధతిగా ఉంది అయితే ఈ నల్లపూసలు కట్టడం కూడా ఒక గమ్మత్తైనటువంటి కార్యక్రమంగా మనకు కనపడుతుంది సాధారణంగా మంగళసూత్రం భర్త కడతాడు నల్లపూసల ఆడపడుచు ఉంటే అమ్మాయి చేత ఎక్కించి దారంలోకి భర్త కట్టేటటువంటి పద్ధతి కొన్ని చోట్ల ఉంటే అసలు నల్లపూసలు ఆడపడుచు కట్టే పద్ధతి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ నల్లపూసలు కట్టడం అనేది ప్రాంతీయమైనటువంటి అలవాటు ఒక ప్రాంతంలో ఉండేది తర్వాత ఈ మంగళసూత్రాలు కూడా ఒకప్పుడు ఇక్కడ ఉండేవి కంఠం దగ్గర నాము నాము గుంట అంటారే ఇక్కడ ఉండేవి దానికి ఇటు నుంచి ఇటు నల్లపూసలు ఉండి ఇక్కడ మంగళసూత్రాలు ఉండేవి ఇప్పుడు అవి ఎందుకో గుండెల దాకా వస్తున్నాయి ఒకప్పుడు కంఠానికి ఉండేవి అది మధ్య కాలంలో వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ ప్రాంతీయమైనటువంటి భేదాలు కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు ఓకే అండి మరొక లెటర్ చూద్దాము మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయలు కొట్టకూడదని అంటారు ఎందుకని అడుగుతున్నారు మామూలుగా విషయం ఏమిటంటే కొబ్బరికాయ కొడితే అదేదో బద్దలు కొట్టడం కదా గర్భిణీ స్త్రీ అలా ఒక కాయని పగల కొడితే ఇవిడ గర్భం కూడా ఏదన్నా అయిపోతుంది అని మనకి ఒక మూఢ విశ్వాసంలాగా ఒక గుడ్డి నమ్మకంలాగా లోకంలో వ్యాప్తి చెందింది కానీ విషయం అది కాదండి కొబ్బరికాయ ఎంతమంది సునాయాసంగా కొట్టగలరు దానికొక ఇది ఉంటుంది కిటుకుంటుంది అది మంచి చార మీద చూసి ఒక్క దెబ్బతో రెండు ముక్కలు ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా కొట్టగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది హైరాణ పడిపోతారు కొట్టి 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 నిలువుగా చీలి అడ్డంగా చీలి రకరకాలుగా తయారవుతుండే కానీ అది రాదు ఏది ఏమైనా కొబ్బరికాయ కొట్టడంలో కొంచెం శ్రమ ఉంటుంది ఆ శ్రమ కూడా గర్భిణీ స్త్రీకి కలగకూడదు అని ఏదైనా సరే బరువులు ఎత్తద్దని ఎలా చెప్తారో బరువులు ఎత్తడం చేత్తో కదండి అనుకుంటాం మనం కానీ చేత్తో ఎత్తేటప్పుడు ఎక్కడ ఉంటుంది పొట్టలో ఉన్నటువంటి కండరాల దగ్గర నుంచి దానికి సహకరిస్తూ ఉంటాయి అది ఇబ్బంది కలగకుండా ఇక్కడ నెప్పి వస్తుందండి చేతిలో ఎత్తుకుంటే అందుకని ఎత్తద్దన్నట్టే ఈ కొట్టేటప్పుడు కూడా ఈ పొట్టలో ఉన్నటువంటి కండరాలన్నీ కదులుతాయి ఇబ్బంది ఏమన్నా వస్తుందేమో వస్తుందా అంటే నూటికి ఒక్కళ్ళకు వచ్చినా చాలండి ఆ ఒక్కళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో అందరినీ కూడా కొట్టద్దని చెప్తారు అయినా ఏడో నెల వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఇటువంటివన్నీ చేయడం నిషేధంగానే మనకింట్లో పెద్ద శిరీష గారు కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు వివాహిత స్త్రీలు కాళ్లకు బంగారు మెట్టెలు పట్టీలు పెట్టుకోవచ్చునని అడుగుతున్నారు మెట్టెలు వివాహం తర్వాత వస్తాయి పట్టీలు చిన్నప్పటి నుంచి ఉంటాయి అంతే కదా కానీ కాళ్ళకి పట్టీలు మెట్టెలు అనేవి బంగారంతో చేయించుకునే పద్ధతి లేదు నాభికి దిగువ భాగంలో బంగారం పెట్టుకోవడం అన్నది లక్ష్మీదేవిని చాలా తక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది అయితే కొన్ని కుటుంబాలలో కొంతమంది రాజుల ఇళ్లల్లోనూ కొంతమంది వెలమ దొరల ఇళ్లలోనూ దొర అనే పదం వాడేనుట్టి వెలమలని వాడలా గుర్తుపెట్టుకోండి వెలమ దొరల ఇళ్లల్లోనూ అంటే కొన్ని గ్రామంలో ఆధిపత్యం కలిగినటువంటి కుటుంబాలు అటువంటి వాళ్ళ ఇళ్లల్లో కాలికి పట్టీలు తరువాత మెట్టెలు కూడా బంగారం పెట్టుకునేటటువంటి అలవాటు ఉంది మరి వాళ్ళ ఇళ్లల్లో ఎంత అంటే లక్ష్మీదేవిని కాలికి ధరించదగినంత అనమాట అంత ఉంటే ఏదో ఇంత ఏదో చెప్తారు కొన్ని కోట్లు కొన్ని కోట్లు కూడా కదా శంఖాలు అర్భుదాలు లెక్కలు ఉన్నాయి అట్లాంటివి అటువంటి వాళ్ళు ధరించవచ్చు వాళ్ళకి వంశ సంప్రదాయంలో లక్ష్మీదేవి అనుమతి ఇచ్చిందట పెట్టుకుంటారు అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల ఆ అలవాటు లేని ఇంటికి గనక వెళ్ళినట్టయితే పెళ్ళయ్యి అప్పుడు పెట్టుకోకూడదు ఇక్కడ పెళ్ళయినా అన్న దగ్గర ఆ చిన్న కిటుకు ఉందేమో అని అనుకుంటున్నాను నేను అంటే పుట్టింట్లో వాళ్ళు పెళ్ళికి ముందు కాలికి పట్టి బంగారు పట్టీలు పెట్టారు వాళ్ళ ఇంట్లో అలవాటు ఉంది కనుక కానీ పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అలవాటు లేదు అప్పుడు మా ఇంట్లో పెట్టుకున్నాం కదా అని చెప్పి పట్టీలును మెట్టెలు బంగారంవి పెట్టుకోవడం అన్నది ఆ ఇంటి అలవాటు లేదు గనక పెట్టుకోకూడదు ఇదొకటి గమనించాలండి లక్ష్మీదేవిని చులకన చేయడంగా దాన్ని మనం భావిస్తూ ఉంటాం కుటుంబ సంప్రదాయాన్ని గౌరవించటం ఉంది అందువల్ల పెళ్ళయ్యాక అయ్యాక పెళ్లికి ముందు ఉన్నటువంటి తేడాన్ని గమనించుకుంటే తెలుస్తుంది బాగా మరొక లెటర్ చూద్దాము అరవింద్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు మన సంస్కృతిలో వేదాలు ఉపనిషత్తుల ఆవశ్యకత ఏమిటి అని అడుగుతున్నారు ఆవశ్యకత అని కాదమ్మా అసలు మన సంస్కృతే వాటి మీద ఆధారపడి ఉంది ఇంటికి పునాది ఆవశ్యకత ఎంత అని అడిగినట్టు ఉంటుంది మన సంస్కృతికి వేదాలును ఉపనిషత్తుల యొక్క ఆవశ్యకత ఏమిటి అన్నది ఒక పెద్ద భవనం ఉంటే దానికి పునాది యొక్క ఆవశ్యకత ఏమిటి అని అడిగినట్టు ఉంటుంది భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఆర్ష సంస్కృతి సనాతన సంస్కృతి అంటాము అది ఈ వేదాల మీదే ఆధారపడి ఉందని అందరూ అంగీకరించేటటువంటి మాట వాస్తవం కూడాను ఎందుకు అంటే వేదాలు అన్నవి ఎవరు కల్పన చేసినవి కాదు మహర్షులు తమ జీవితమంతా వెచ్చించి తపస్సు చేసి ఆ తపస్సులో దర్శించినటువంటి సత్యాలు దీ వీళ్ళు తయారు చేయాలి దర్శించారు ఆ దర్శించినటువంటి సత్యం నేను ఒక జీవితకాలం అంతా వెచ్చించి కనుక్కున్నాను కదా ఇది తర్వాతి తరాల వాళ్ళకి అందితే బాగుంటుంది వాళ్ళు చక్కగా రుక్కుల రూపంలో నిక్షిప్తం చేస్తే అది శిష్యులు విని ఆ శిష్యులకి ప్రశిష్యులకి చెప్పుకుంటూ అలా కొనసాగుతూ వచ్చినటువంటిది దీని మీద మాత్రమే మన సంస్కృతి ఆధారపడి నాలుగు వేదాలు వేదాలన్నీ చదువుకోవడం పూర్తయిన తరువాత ఇంకా ఎక్కడన్నా సందేహాలు కనుక ఉన్నట్టయితే అలా గురువు దగ్గరగా కూర్చుని నాకు ఇదొక్క అనుమానం మిగిలిపోయింది గురువు గారు సమన్వయం కుదరటం లేదు అని శిష్యుడు అడిగితే ఉప అంటే సమీపంలో నిషత్ అంటే కూర్చుని ఉండడం అంటే దగ్గరగా కూర్చుని అడిగినప్పుడు ఆ శిష్యుడికి గురువుగారు చెప్పినవే ఉపనిషత్తులు ఇవన్నీ సంవాద రూపంలో ఉంటాయి గురు గురు శిష్యుల యొక్క ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటాయి అంటే అట్లా అడిగి చెప్పినటువంటి దాన్ని ఇవి కూడా నూట ఎనిమిదికి పైగా ఉన్నాయని చెప్తారు ప్రముఖమైనవి నూట ఎనిమిది ఇంకా కొన్ని ఒక పది ఇంకా ప్రముఖమైనవి అని చెప్పబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వేదాల యొక్క సారంగా వేదాల చిగుళ్ళుగా చెప్పబడేటటువంటివి వీటి మీద మాత్రమే సనాతన ధర్మం యొక్క పునాదులు ఆధారపడి ఉన్నాయి అవి లేకపోతే మన సంస్కృతి లేదు మన సమాజము లేదు మన నాగరకత కూడా లేదు వాటి ఆవశ్యకత కాదు వాటి మీద ఆధారపడి ఉన్నాం గుర్తుంచుకుంటే చాలు మరొక మేలు చూద్దామండి తులసిరామ్ గారు తిరుపతి నుంచి రాస్తున్నారు ప్రయాణాల్లో ఉన్నవారు స్తోత్రాలు పారాయణ అని అడుగుతున్నారు దివ్యంగా చేయవచ్చమ్మా అందులో ఆయన పూజ గురించి మాట్లాడలేదు కదా మంత్రాల గురించి మాట్లాడలేదు కదా పారాయణలోనూ స్తోత్రాలు చేయొచ్చా అన్నారు భగవంతుణ్ణి స్థుతించటానికి తప్పనిసరిగా ఎటువంటి పెద్ద నియమాలు లేవమ్మా ఎందుకంటే ప్రతిదానికి కూడా మనకి ఇది ఇలాగే ఉండి తీరాలి అని నిక్కచ్చిగా గీత గీసి కొలత వేసి చెప్పినటువంటి ఉండవు ఎందుకంటే మానవులు కదా అందరూనూ యంత్రాలు కాదు యంత్రాలే అప్పుడప్పుడు అనుకున్నట్టు లేకుండా ఇటు అటు అవుతూ ఉంటాయి అటువంటిది మనుషులు ఎప్పుడు కూడా ప్రవర్తనలో కానీ పనుల్లో కానీ అన్నింటి పరిస్థితుల్లో కానీ అన్నింటిలోనూ తేడా ఉంటుంది కదా అట్లా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా చక్కగా స్తోత్రాలు చదువుకోవచ్చు ఆ తర్వాత పారాయణలు కూడా చేయొచ్చు అయితే ఒక చిన్న నియమం పాటించాల్సి ఉంటుంది ఏమిటంటే మనకు అవకాశం లేనప్పుడు స్నా అనుమానం ఎక్కడొస్తుంది ఇక్కడ స్నానం చేయలేదు కదా అనే అనుమానం అవకాశం లేనప్పుడు రోగులకు కానీ ప్రయాణాల్లో ఉన్నటువంటి వారికి కానీ ఇలా కొన్ని నియమాలు చెప్పారు అటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి తర్వాత తడి చేత్తో ఈ ఛాతీని వీపుని ఒక్కసారి ఇలా తుడుచుకున్నట్టయితే అంటే అంతకే అవకాశం ఉంది కనుక ఆ రకంగా అవకాశం లేని సందర్భంలో ఇది అనుమతించబడింది అమ్మానే ప్రయాణంలో ఇట్లా చేశా కదా ఇంటో చేస్తాను అంటే కుదరదు ఇంట్లో అవకాశం ఉన్నప్పుడు చక్కగా చేయవలసింది లేనప్పుడు అవకాశం లేదు గనక ఈ రకమైనటువంటి సౌలభ్యం ఇచ్చారు కనుక హాయిగా చదువుకోవచ్చు ఇంకా ఏదన్నా చిన్న సందేహం కనుక మనసులో ఉన్నట్టయితే ఉండిపోతూ ఉంటాయండి అంత చేసినా కొంచెం ఏమిటోనండి ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన బట్ట కట్టుకుని నేను పారాయణ చేసుకుంటూ ఉంటాను ఇక్కడేమో నిన్న రాత్రి పడుకున్న వస్త్రమే ఇది బయలుదేరబోయే ముందు స్నానం చేసినా కానీ ఇవాళ మరేమో స్నానం చేయకుండా చేస్తున్నాను కించ ఉంటుంది కదా కొద్దిగాను ఒకవేళ నేనేదో శుభ్రంగా ఉన్నా పక్క వాళ్ళు లేరు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అసలు నిజానికి ఇవన్నీ ఉండక్కర్లేదు ఒకవేళ ఉంటే మాత్రం హాయిగా పైకి చదవకుండా పెదిమ దాటకుండా లోపల చదువుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు జపం కానీ స్తోత్రాన్ని చదవటం కానీ పారాయణలు చేయడం కానీ గట్టిగా చేయకుండా పెదవి దాటకుండా గనక చేసుకున్నట్టయితే బాహ్య పరిసరాలకి సంబంధించినటువంటి దోషం ఏది వాటికి అంటది గనక ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు అందులో తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్రాలు ఆ తరువాత పారాయణలు చేస్తూ ఉండాలి భజనలు కూడా చేస్తూ కొనసాగవచ్చు ఇది కూడా కాళ్ళు చేతులు కూడా కడుక్కునేటటువంటి అవకాశం లేని పరిస్థితులు ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో రైల్లో అయితే దొరుకుతుంది బస్సులు అయితే దొరకవుగా ఇవి ఎక్కడన్నా ఆగితే దొరికితే దొరుకుతాయి లేకపోతే అంతసేపు ఎక్కడ ఆగుతామంటే స్నానం అని ఒకటి ఉంది అంటే కాస్త విభూది మొహానికి కాళ్ళకి చేతులకి రాచుకుని కాస్త నోట్లో వేసుకుంటే ఆ విభూతి అది శుభ్రమైపోయినట్టు ఇలా అవకాశం లేని ప్రతి సందర్భంలోనూ కూడా ఏదో ఒక అపవాదంగా మనకి వీలు కల్పించారే తప్ప పూర్తిగా నిషేధించటం అన్నది లేదు ప్రయాణాల్లో వీలును బట్టి స్తోత్రాలు చేసుకోవచ్చు పారాయణలు చేయొచ్చు ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి అప్పుడు జరిగినట్టుగా ఇంట్లో జరగదు ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఉంటాయి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మా ఈ రోజుల్లో అయితే ఇంకా చాలా గొప్పది ఏమిటండి ఫోనులు వీటన్నిటితో ఏది కూడా శ్రద్ధగా ఇతరులెవరూ మనకి భంగం కలిగించకుండా చేయడం అనేది వీలయ్యేది కాదు అదే ప్రయాణంలో అయితే ఎంత అద్భుతమైన అవకాశం అండి ఎవరు రారు మాట్లాడరు పనులు చేయక్కర్లేదు ఫోన్లు కూడా చాలా సందర్భాల్లో ఉండవు హాయిగా మనసు కేంద్రీకరించి చదువుకోవచ్చు అనంతలక్ష్మి గారు ఈరోజు ప్రేక్షకులు మనకి లెటర్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారండి ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా చిరునామాకి తెలియజేయండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఐదు మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్ఐడి ఎట్ దిల్ డా ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం